గత నాలుగున్నరేళ్లుగా నెల్లూరు జిల్లాలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కాకాని మాటలు విన్న ఎందరో అధికారులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కెరీర్ పై బ్లాక్ మార్క్ పడిపోయిందన్నారు. కోర్టు ఆదేశాలనే ధిక్కరించిన ఒక్కో అధికారికి లక్ష రూపాయలు జరిమానా విధించిందని అవి కట్టని పక్షంలో 15 రోజులు సివిల్ జైల్లో ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అధికారుల్ని కాకాని ఒక టిష్యూ పేపర్లా వాడుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో అనేక భూ కుంభకోణాలు జరిగాయి. అధికారులు మంత్రులు ఎమ్మెల్యేల మాట విని చాలా తప్పులు చేశారు. వాళ్ళందరూ ఈరోజు శిక్ష అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఒక ఎగ్జాంపుల్, మొన్ననే ఫారెస్ట్ ఆఫీసర్ డిప్యూటీ డిఎఫ్ఓ మంగమ్మ, రేంజర్ మారుతి ప్రసాద్ వాళ్ళ కేసు మీద మొన్ననే కోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా తీవ్రంగా పరిగణిస్తూ వాళ్ళిద్దరికీ చెరొక 1 లక్ష రూపాయలు ఎగ్జెంప్లరీ కాస్ట్ అని చెప్పి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకంటే హైకోర్టు స్టే ఇచ్చిన అది ఫారెస్ట్ ల్యాండ్ కాకపోయినా 2019లో వైసీపీ అధికారం రాగానే చెన్నపల్లిపాలెం కోడూరు పంచాయతీలో 16 ఎకరాలు గ్రామనత్తం ఆ పాళెం వాళ్ళు ఆ వచ్చే ఆదాయాన్ని తిరణాలుగా చేసుకునేవాళ్ళు. నిర్దాక్షిణ్యంగా ఆ డిప్యూటీ డిఎఫ్ఓ మంగమ్మ అండ్ రేంజర్ మారుతి ప్రసాద్ వాళ్ళకి అసలు నోటీస్ ఇచ్చే హక్కు కూడా రేంజర్కి లేదంట. ఇస్తే డిఎఫ్ఓ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇవ్వాలి, అది కూడా హైకోర్టు తప్పు పట్టింది. నోటీస్ ఇవ్వటం, దాని మీద హైకోర్టు స్టే తేవటం, వీళ్ళు పోయి స్టే తెచ్చారు. తెచ్చుకున్న 400 మంది పోలీసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు 1 కోటి రూపాయల రొయ్యలు సముద్రంలోకి వదిలేశారు. దాని మీద తీవ్రంగా పరిగణించి ఇద్దరికి 1 లక్ష రూపాయలు ఇమీడియట్గా గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని పిటిషనర్ గంగాధర్కి పే చేయమన్నది. నష్టపోయినానికి చేసి చేయకపోతే ఆ తర్వాత 15 రోజుల లోపల వాళ్ళు కానీ అది పే చేయకపోతే ఇద్దరు అధికారులు 15 రోజుల పాటు సివిల్ జైల్లో ఉండాలా, ఆ తర్వాత ఒక్కొక్కరికి 2000 రూపాయలు జరిమానా విధించారు, అది 3 అక్టోబర్ లోపల కట్టాలా, అది కట్టకపోతే 15 రోజులు సివిల్ జైల్లో ఉండాలా, ప్లస్ పిటిషనర్ వీరబోయిన గంగాధర్ సదరు సంబంధిత భూమిని స్వాధీనం చేసుకోవడానికి సివిల్ కోర్టు ముందు చట్టమైన పరిష్కారానికి సివిల్ కోర్టుని అప్రోచ్ కండి, ఆ నష్టాన్ని ఆ భూమిని తిరిగి సాగు చేసుకునేదానికి నష్టపరిహారానికి సివిల్ కోర్టుని అప్రోచ్ కండి. దీనివల్ల ఆమె ప్రమోషన్స్, మారుతి ప్రసాద్ ప్రమోషన్స్, మంగమ్మ ప్రమోషన్స్, ప్లస్ రేపు సివిల్ కోర్టులో ఆ నష్టపరిహారానికి వచ్చే జడ్జిమెంట్, వీటన్నిటికీ వాళ్ళు బాధితులుగా మిగిలిపోయినారు. అంటే డెఫినెట్గా వాళ్ళ ప్రమోషన్స్ దగ్గర నుంచి వాళ్ళ కెరియర్ మీద బ్లాక్ మార్క్, దాన్ని ఎవరూ తుడపలేరు. ఇప్పుడు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు, అప్పీల్ చేసుకున్నా కూడా పక్కగా ఆ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కాదు. నంబర్ 1, నోటీస్ ఇచ్చే హక్కు రేంజర్కి లేదు. నంబర్ 3, హైకోర్టు స్టే ఇచ్చింది. నంబర్ 4, స్టే ఇచ్చినా నిర్దాక్షిణ్యంగా కనీసం ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయినా ఆ రొయ్యలు పట్టుకోండి అని చెప్పొచ్చు. ఎవరిదది, 2 కాలనీలు వాళ్ళు దేవుడికి ఈరోజు నిన్న బోసి వచ్చాం వెంకటేశ్వరపాళ ఒక దేవాలయం మధ్యలో ఆగిపోయింది. ఏందనంటే అయ్యా ఆ రొయ్యలు మత్తా వస్తే దాంతో చేసుకుంటున్నాము, ఇప్పుడు ఆగిపోయినాం. దానికి భగవంతుడు వాళ్ళకి శిక్షేశాడు, ఎక్కడికి పోలేరు, వాళ్ళు తప్పించుకోలేరు. నేనేమంటాను, ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ పొదలకూరు మండలంలో భూములు కుంభకోణం, ఎవరు బాధితురాలు, స్వాతి ఎంఆర్ఓ, 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా
నీ బోర్డు మీటింగ్ చెప్పినవి చేసి ఆ పదలకూరు ఆఫీసులో ఎంఆర్ఓ వెంకటాచలం ఆఫీసులో ఐదుగురు జైలుకు పోయినారు ఉద్యోగాలు సస్పెన్షన్ ఇప్పుడు మళ్ళీ కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆరు మంది ఎంఆర్ఓల మీద ఆల్రెడీ ఉన్న అలిగేషన్స్ మీద పంపించండి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి దాంట్లో ఎవరున్నారు మేము ఆల్రెడీ లోకాయుక్తకు పెట్టిన ఎక్స్ ఎంఆర్ఓ వెంకటాచలంలో పనిచేసిన ప్రసాద్ గోదరెడ్డి బాధితుడు అతను కూడా తప్పించుకోలేడు అతను కూడా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334